హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో ఏంటి అక్క ఈరోజు ల్యాప్టాప్ ముందర కూర్చోయింది అనుకుంటున్నారా? సో మీకోసమే అండి, నిన్న క్యాటలాగ్ ఈ డిజైన్స్ బుక్ది వీడియో చూశాను కదా. సో ఇంకా ఎవరన్నా కానీ చూడకొక్కకుంటగిన కింద డిస్క్రిప్షన్లో ఈ బుక్ది లింక్ ఇస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. సో మీకు అప్పుడు ఈ వీడియో ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ రావచ్చండి, మిషన్ ఉంటేగిన కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలా అని చెప్పేసేసి అని. సో మిషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్ ఉండాలని చెప్పేసేసి అని కాదండి. సో మనము డిఫరెంట్గా డిజైన్స్ మోడిఫికేషన్స్ చేసి వేయాలి, మనము ఎడిటింగ్ చేసుకొని వేయాలి, లేదా డిజైన్లను డౌన్లోడ్ చేసుకుంటే కానీ సాఫ్ట్వేర్లో ఎడిటింగ్ చేసుకుంటే కానీ ఇట్లా మనం కొత్తగా డిజైన్స్ కొంచెం క్రియేటింగ్ చేయాలి, లేదు నెక్ మెజర్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్ వెడల్పు కానీ హైట్ కానీ పెంచుకుండేకి చేసుకుండేకి అని చెప్పేసేసానంటే, మనకు ఎగ్జాంపుల్కి నేను మొన్న చెప్పాను కదా 14 inches డీప్ నెక్ అని చెప్పేసేసని. సో అలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు సిస్టమ్ అవసరం పడుతుంది. జనరల్గా మనకు డిజైన్స్ ఉన్నవి ఉన్నట్లుగా వేయడానికి మనకి ఏమాత్రం కూడా సిస్టమ్తో పని లేదండి. సో అంటే నార్మల్గా జస్ట్ మనము ఒక 2 inches అటు ఇటుగా మనము డిజైన్స్ వెడల్పు పొడవు మనము మిషన్లోనే తగ్గించుకోవచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం రాదు. సో మరీ ఎక్కువ అంటే 10 inches నెక్కుని 14 inches అయితే చేయలేము కదా. సో అలాంటప్పుడు మనకు సిస్టమ్ అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా? సో అంతేగాని అక్క ల్యాప్టాప్ చూపించింది, మనం ల్యాప్టాప్ తీసుకోవాలని చెప్పేసేసి అని అయితే మనకు కాదు. చాలామందికి నేను ఇప్పుడు ఈ వీడియో చేయగానే మీకు అదే డౌటే వస్తుంది అనమాట. సో అందుకే క్లారిటీగా చెప్తున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసేసి ఇవి అండి మనకు క్యాటలాగ్ డిజైన్స్ టోటల్గా కూడా. సో ఈ క్యాటలాగ్ డిజైన్స్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మీకు, సో నెంబర్స్ చాలామంది లేదు మాకు నెంబర్స్ మిస్ అయిపోతున్నాయి అది ఇది అని చెప్పేసేసి అని అంటున్నారు కదా. సో అలాగేమీ ఉండదు, యాజ్ ఈజ్ మీకు డిజైన్ నేను మధ్యలో అయినా సరే మీకు ఎక్కడ ఉందో ఆ డిజైన్ సేమ్ అదే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, మీకు ఇప్పుడు డిజైన్స్ కనిపిస్తున్నాయి కదా, బ్రైట్నెస్ తగ్గించానండి. మీకు ఇప్పుడు బుక్లో చూడండి, నేను మధ్యలో ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఏ డిజైన్ అనేది నేను కూడా చూడలేదు, ఊరికే జస్ట్ ఓపెన్ చేస్తున్నా. సో మీకు ఇక్కడ చూడండి 715 ఉంది. ఓకేనా? 715 ఉంది కదా. సో సేమ్ ఈడ కూడా 715 ఓపెన్ చేస్తాను. సో ఇదే ఫోల్డర్ మీకు మిషన్లో ఓపెన్ అవుతుందండి, అంతే మీకు ఏమి కూడా కాకపోతే ఈడ థంబ్నైల్స్ అనేవి పైకి కనిపిస్తాయి, మిషన్లో మనకు ఫోల్డర్స్ పైన కనిపించవు అంతే. సో మనం ఈ 500 డిజైన్స్ అనేవి ఒక ఫోల్డర్గా పెట్టుకుంటే మనకు అన్ని కరెక్ట్గా ఉంటాయి. అలా కాకోకోకోకుండా ఏం చేస్తారు, సో ఎక్కిచ్చేసేసినామని అంటే పెన్ డ్రైవ్లో ఎక్కడో ఎక్కిచ్చేసేస్తారు. సో అలా చేసినప్పుడు మనకు ఒక్కొక్కటి ఒక్కో చోటుగా వెళ్ళిపోతుంది. సో ఎక్కిచ్చే ప్రాసెస్ కూడా కరెక్ట్గా చేయాలి కదా. సో ఇదండి 715. ఓకేనా? సో మీకు ఈ బ్లూ లైన్ కనిపిస్తుందా? సో ఇక్కడ 715 ఓపెన్ చేస్తున్నా నేను. సో మీరు చూడండి, సో సేమ్ డిజైన్ బ్యాక్ నెక్ హ్యాండ్ ఫ్రంట్ బుట్టి. ఓకేనా? సో ఈ డిజైన్ ఏదైతే కూడా ఉందో మనకు సేమ్ పిక్లో ఎలాగైతే ఉందో హ్యాండ్ బార్డరు, సో అదే విధంగానే ఉంటుంది. మనకు ఎక్స్ట్రాగా కావాలి అని అంటే ఈ బుట్టీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తాను మీకు, ఏదన్నా ఎల్బో హ్యాండ్ చూపిస్తాను. సో పక్కనే ఉందండి 718 ఆ డిజైన్ చూపిస్తున్నా.
సో కొన్ని డిజైన్స్ స్మాల్ మిషన్స్ కు ఉన్నాయండి, కానీ అదైతే మేము మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అన్ని డిజైన్స్ క్లేవ్ అనమాట, సో మళ్ళీ మేము కస్టమర్స్ తో అనిపించుకోకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. సో మీకు చూస్తుంటే అర్థం అవుతుంది, డిజైన్స్ కూడా మనకు ఈ రీసీక్వెన్స్ అంటే అన్ని కలర్స్ కలిపేసేసి ఒకటే రకంగా డిజైన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ డిజైన్స్ ఇక్కడ చూడండి మీకు. సో ఈ పైది కిందది హ్యాండ్ చూడండి. ఓకేనా? ఇది ఎలా కనిపిస్తుంది? ఇది వేరే కలర్లో ఉంది, ఇది వేరే కలర్లో ఉంది. సో అది జాయిన్ చేసేసి రీసీక్వెన్స్ చేస్తూ ఉన్నప్పుడు వర్జినల్గా లేకపోకుంటే గిన ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్లలోనే కనిపిస్తుంది. ఓకేనా? ఇలాగ ఏ ఒకటే పార్ట్గా కనిపించదు. సో ఇక్కడ హాఫ్ వేరే కలర్, ఇక్కడ హాఫ్ వేరే కలర్ వస్తుంది. సో అప్పుడు కూడా మనకు కలర్స్ సెట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, హ్యాండ్ హ్యాండ్ నెక్. ఓకేనా? ఇది వచ్చేసేసి ఫ్రంట్, మనకు బోట్ నెక్ అండి ఫ్రంట్ కూడా. సో ఇక్కడ వచ్చేసేసి ఫ్రంట్ది లేదు, సో బోట్ నెక్ అనమాట. ఎందుకంటే డిజైన్ పిక్ అనేది హెవీగా ఉంది కదా, సో అందుకోసం అని చెప్పి ఫ్రంట్ది లేదు. సో ఈ డిజైన్ చూడండి, 731. సో చాలా మందికి ఈ పైనాపిల్ డిజైన్ ఇప్పటికి కూడా ట్రెండింగ్ లోనే ఉంది. సో ఇది వచ్చేసేసి రౌండ్ నెక్ కాకుండా పాట్ నెక్ ఉంది కదా, ఇది ఓపెన్ చేద్దాం. 731. సో ఇదిగోండి, మనకు నెక్ ప్లస్ ఫ్రంట్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ బార్డర్ ఉంది, ప్లస్ మనకు సైడ్ కుండే పైనాపిల్ డిజైన్ కూడా ఉంది. ఓకేనా? సో ఇంకా కావాలని చెప్పేసి అంటే ఒకవేళ షార్ట్ బార్డర్ వేసేసి బుటీ కావాలంటే కూడా బుటీ వేసి వస్తుంది, లేదు నెక్ చుట్టూ కూడా మనకు బుటీస్ వేయాలని చెప్పేసి అంటే కూడా వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అండి ఈ క్లారిటీ కోసం అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేశానన్నమాట. చాలా మందికి మాకు నెంబర్స్ సేమ్ రావడం లేదు, చేయడం లేదు అని చెప్పేసి అన్నారు కదా, సో అందుకోసం అని చెప్పేసి ఒకసారి క్లియర్గా మీకు వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే, వీడియో కనుక నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బట్ లేడీస్ ఫ్యాషన్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.